హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రకరకాల ఆకుకూరలతో ఎన్నో ఔషధ గుణాలున్న అన్ని రకాల ఆకుకూరలతో పులుసు కూర, ముద్దకూర చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర ఈరోజు 12 రకాల ఆకుకూరలు వేస్తున్నాను. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ వేసుకోండి, లేదా ఒకటే కూర వేసుకోండి. ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర, చుక్క కూర, పాలకూర, పులిచింతాకు, బచ్చలి కూర, అన్నీ ఫ్రెష్గా నా దగ్గర ఉన్నాయి, తీసుకున్నాను. ఇదంతా కోసేటప్పుడు వీడియో తీస్తే లాంగ్ వీడియో అవుతుందని తీయలేదు. గలిజైరాకు, కోయి తోటకూర, కోయి తోటకూర కోయికూర అంటారండి దీన్ని. ఇదిగోండి, ఇలా ఉంటుందన్నమాట. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది. గంగవాయిలాకు, గంగపాయిలాకు ఇదండి. చామాకు, చామాకు కాడలతో సహా సన్నగా ఉంటే వేసుకోండి, ముదురుదైతే ఆకు ఒక్కటే వేసుకోండి. కామంచి ఆకండి, ఇదిగోండి ఇలా ఉంటుంది కామంచి ఆకు. మీకు ఏవి దొరికితే అవి వేసుకోండి, లేదా ఒకటే కింగ్ ఆకుకూరల్లో కింగ్ గోంగూర, పుల్లగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. దీనికి కావాల్సిన 3 టమాటాలు వేస్తున్నాను, 2 ఉల్లిపాయలు, అంతే అండి. కావాల్సిన ఆకుకూరలు మాత్రం ఇవి. దొరికినవి వేసుకోండి, లేదా ఒకే ఆకుతో వండుకోండి. విధానం మాత్రం ఇది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం, కొంచెం మెంతులు. ఈ మెంతి వాసనతో కూర చాలా బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, దాంతోపాటు ఉప్పు, కూరకు కావాల్సినంత మొత్తం ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాం. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి నూనెలో కొంచెం మగ్గితే బాగుంటుందండి. ఈ టమాటా మగ్గితే బాగుంటుంది, నాటు టమాటా అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర మొత్తం నేను వేసేస్తున్నాను. చూస్తానికైతే చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానండి ఉడికి చాలా కొంచెమే అవుతుంది ఆకు, ఎందుకంటే దీనిలో ఏమి పప్పు వేయం కాబట్టి, ఉత్తం ఆకే కాబట్టి చాలా హెల్దీ అండి. చూడండి ఎంత తగ్గిపోయిందో, గిన్నె నిండా ఉన్న కూర ఎంత తగ్గిపోయిందో చూడండి. ఇది చపాతీలోకి వాటిలోకి చాలా బాగుంటుందండి ఈ కూర. అలా నీరు వచ్చి ఎగిరిపోయిన తర్వాత చింతపండు పులుపు వేస్తున్నాను, కొంచెం బెల్లం అండి. ఈ బెల్లం వేసి వేగినట్టుగా కొంచెం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి, పుల్లగా చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను, ఈ వాటర్లో కొంచెంసేపు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తీసేయటం. ఇప్పుడు అసలైన ఈ కూరలో ఘట్టం పోపు. ముందు నెయ్యి వేసాను, నెయ్యి కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. నూనె వేసాను, ఈ కూరకు కొంచెం నూనె కూడా పడుతుంది. ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అండి, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎర్రగా వేగితే కూరకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. జీలకర్ర అన్నీ వేసాను, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కొంచెం ఇంగవను మాత్రం కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. మీకు నచ్చకపోతే దాన్ని వదిలేసేయండి, కానీ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈ కూర ఈ పోపు గుమాయింపుతో గుమగుమలాడతా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పోపు కలిసిపోయేటట్టుగా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదిపేసుకుని ఈ చేసుకుంటామండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఓన్లీ ఒక్క తోటకూరతో చేసుకున్న విధానం మాత్రం ఇలా వేసుకోండి, అప్పుడు కొంచెం పులుపు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందండి వేరే ఆకుకూరలు అయితే. దీనిలో అన్ని రకాలు వేసాం కాబట్టి సూపర్గా ఉంటుందండి ఈ కూర, ట్రై చేయండి. పుల్లటి కూరలు